నమస్కారం నమస్కారం నాగరాజు గారు మైండ్ మనీ సైకాలజీ ఈ సిరీస్లో సార్ మీరు టైం టైమ్ ఈక్వల్ టు మనీ అని అన్నారు ఎలా సార్ ఏ విధంగా డిఫరెన్షియట్ డిఫరెన్షియేట్ చేసి చూడొచ్చు అంటారు అండ్ టైంకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ చెప్పాలి ఏ టైమింగ్స్లో ఏం చేస్తే ఆ మనీ అట్రాక్షన్ అవుతుందంటారు లేదా మంచిగా కలిసే అవకాశం శివ ఓం ఇక్కడ టైం అనేది ఇన్ఫినిటీగా డబ్బుకు లింక్ అయి ఉంటుంది అని అంటే టైం పెరిగే కొద్దీ అమౌంట్ అనంతంగా పెరిగిపోతుంది అంటే డబ్బు విపరీతంగా పెరిగిపోతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణతో చూసుకుంటే పదహైదు సంవత్సరాలకు సేవింగ్స్ మొదలుపెట్టిన అతను ఒక లక్ష రూపాయలు సంపాదించగలిగితే పది సంవత్సరాలకు సేవింగ్స్ మొదలుపెట్టినవాడు యాభై లక్షలు సంపాదించగలుగుతారు ఐదు సంవత్సరాలప్పుడు మొదలుపెట్టిన వాడు కోటి రూపాయలు సంపాదించగలిగితే జీరో ఒక సంవత్సరం అప్పుడు మొదలుపెట్టిన వాడు పది కోట్లు సంపాదించగలుగుతారు కాబట్టి ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి ఈ కంపౌండ్ ఇంట్రెస్ట్ అని అంటే వడ్డీకి వడ్డీ చక్ర వడ్డీ ఈ కంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది టైంతో ఆడుకునే ఒక విచిత్రమైన గేమ్ కాబట్టి ఇక్కడ టైం అనేది ఎప్పుడైతే కంపౌండ్ అవుతుందో ఎంత టైం పెరిగితే అంతవరకు అది డబ్లింగ్ అవుతూ పోతుంది కాబట్టి ఎప్పటికి కూడా టైంను కన్సిడర్ చేసిన వాడు అత్తి త్వరలో పుట్టిన వెంటనే వాళ్ళు ఆదా చేయడం మొదలు పెడతారు లేదా వాళ్ళ పేరు మీద కొంత డబ్బు పెట్టడం ఆ డబ్బు కూడా మూడు నెలలకు ఒకసారి వడ్డీ వచ్చి మళ్ళీ అసల్లో కలిసేలా పెట్టడం అది క్యుములేటివ్ కంపౌండింగ్ ఇంట్రెస్ట్ అంటారు ఈ రకంగా ఏదైనా టైంకు లొంగిపోయి ద టైం అండర్లో పని చేయవలసిందే కాలానికి అతీతంగా ఏది చేయలేదు కాబట్టి ప్రతి ఈచ్ అండ్ ఎవరీ ఇంపార్టెంట్ కూడా టైం గురించి ఉంటుంది మీరు బాగా చూసింటారు ఒక స్టార్టప్ ఫెయిల్ అయినా ఒక బిజినెస్ ఏదైనా విఫలమైనా అరే వాళ్ళు స్టార్ట్ చేసిన టైం బాగాలేదురా జనరల్గా వింటుంటారా లేదా కామన్గా పదం పదమది అవునా కాదా ప్రతి పని ఏదైనా ఫెయిల్ అయిందంటే టైం బాగాలేదు లేదా వాడికి నెగిటివ్గా వస్తున్నాయి రిజల్ట్ బాగాలేదంటే అరే వాడి టైం బాగలేదు ఎవరైనా ఒక ముఖ్యమంత్రి ఓడిపోయాడంటే ఆయన టైం బాగాలేదు ఎవరైనా ఒకరు విపరీతమైన మెజార్టీకి గెలిచారనుకోండి అబ్బా సూపర్ టైం నడుస్తుందిరా అంటారు ఏంటి దాని అర్థం వాట్ ఈస్ దిస్ టైం ఆ టైంకే హోరా అంటారు హోరా అంటే హవర్ కాబట్టి ఈ సనాతన ధర్మంలో మనకు చెప్పిన హోరా నుంచే హవర్ అనేది పుట్టింది కాబట్టి హవర్ అనేది పుట్టింది అన్నట్టు హవర్ అని అంటే అరవై నిమిషాలు ఒక గంట చాలామంది అనుకుంటుంటారు ఒక్క గంట టైమే నాకు నేను ఏదైనా చేసి చూపిస్తా ఒక్క గంటలో నేను మిస్ అయిపోయా లేకపోతే అని చెప్పేవాళ్ళు ఆ గంట ఆ టైం అనేది మనిషి యొక్క తలరాతను మార్చగలుగుతుంది తర్వాత మీ యొక్క రిజల్ట్ను చేయగలుగుతుంది అలాగా ఎప్పటికీ కూడా మీకు ఒక రోజు శుభదినం అవ్వాలని అంటే మీరు అనుకున్న టైం కంటే ఒక గంట ముందు రెడీగా ఉండాలి ఎప్పటికీ గుర్తుపెట్టుకోండి ఎప్పటికైతే ఒక గంట ముందు మీరు రెడీగా ఉన్నారని అంటే మీరు మైండ్ పీస్ఫుల్గా ఉంటుంది అప్పుడు మీ టైం మంచిగా స్టార్ట్ అవుతుంది ప్లస్ హోరాచాటు మీరు జోబులో పెట్టుకుని టైం చూసుకుని బయలుదేరారని అంటే మీ టైం బాగా అవుతుంది ఇందులో ఏడు రకాల హోరలు ఇరవై నాలుగు గంటలకు రొటేట్ అవుతూ ఉంటాయి స్టార్టింగ్ విత్ హోర గురు హోర శని హోర ఈ రకంగా ప్రతి ప్రతిహోర లాస్ట్కు హోర వచ్చాక మళ్ళా హోర వస్తుంది ఇందులో బుధ శని రెండు హోరలు మీరు తప్పించినట్లయితే మిగతా ఏ టైంలో కూడా ఇంటి నుంచి కాలు బయటకు పెట్టేటప్పుడు మళ్ళా తిరిగి ఇంట్లోకి వచ్చేటప్పుడు మీరు ఈ రెండు టైమ్స్ తప్పించి చేసుకున్నట్లయితే చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి ఎస్పెషల్లీ అమౌంట్కు సంబంధించినప్పుడు మాత్రం మీరు డెఫినెట్గా చూసుకోవాలి ఈ బుధ శనిహొరల్లో మీకు పరిచయం అయిన వాడు మీకు కీడు చేస్తాడు ఇక్కడ మెయిన్ ఏందంటే దీని ఇంపార్టెన్స్ మీ దగ్గరికి ఎవరన్నా ఒకరు వచ్చారనుకోండి అమ్మా సార్ నేను ఒక మంచి బిజినెస్ ప్లాన్ చూపిస్తాను కోటి రూపాయలు వస్తుంది మీరు నేను చెప్పినట్లు ఒక ఇరవై లక్షలు పెట్టుబడి పెట్టండి అని వచ్చారనుకోండి మీరు వెంటనే హోరా చాట్ తీసుకుని అందులో టైం చూసుకుని బుధ శనిహోరలో పరిచయం అయ్యాడు అని తెలుసుకున్నారనుకోండి వాడు డెఫినెట్గా మీకు టోపీ పెట్టిపోతారు హోరలో పరిచయం అయ్యాడనంటే వాడు మీకు నష్టం చేయడానికే పరిచయం అయ్యాడు గొప్ప గొప్ప వాళ్ళు నీకు హెల్ప్ చేసేవాళ్ళు శుక్రహోరలో గురు హోరలో మీకు పరిచయం అవుతారు ఆ పరిచయమైన టైంను బట్టి మీరు కూడా వాళ్ళ ఫేట్ చెప్పేయచ్చు కాబట్టి ఈ హోరా చాట్కు అంత పవర్ అనేది ఉంది కాకపోతే ఇప్పటి వరకు ఇది ఓన్లీ పండితులు లేదా బాగా డబ్బున్న వాళ్ళు వాళ్ళు మాత్రమే చూసుకోగలిగారు ఎలా ఏ విధంగా తీసుకోవాలంటారు ఇది ఎప్పుడు కూడా మీ జోబిలో ఉండాలి ఒక వాష్రూమ్ పోయినప్పుడు నిద్రపోయినప్పుడు తప్ప ఇన్ఫ్యాక్ట్ మీరు తెలివైన వాళ్ళైతే కొన్ని రోజులు మీరు దాన్ని చూడడం అలవాటు చేస్తే మీరు బైహాట్ వచ్చేస్తుంది దాంట్లో ఒక సిరీస్ ఉంటుంది రవితో మొదలు పెట్టుకుంటే ఆ రకంగా వరుసగా శని వరకు ఒక సిరీస్ ఉంటుంది ఆ సిరీస్ మీరు బైహార్ట్ చేశారనుకోండి అది మీకు టంగ మీదనే వచ్చేస్తుంది డైలీ మీరు చేతులతో లెక్క పెట్టేసేయచ్చు కానీ మీకు అలవాటు పడేంత వరకు ఇది జోబులు పెట్టుకోవడం మంచిది ఇందులో ప్రధానంగా రెడ్ కలర్తో ఈ బుధ శనిహొరలు అనేది వాటిని ఇండికేట్ చేయడం జరిగింది కాబట్టి అదొకటి మీరు జాగ్రత్తగా చూసుకోవచ్చు ఇక్కడ కొంతమందికి డౌట్ రావచ్చు సరే మీరు బుధ శనిహొరలు బాగలేదన్నారు కదా మరి ఆ టైంలో గుండె నొప్పిస్తే ఇలా ఆ టైంలో ఏదైనా ఎమర్జెన్సీ వస్తే ఎలా అని మీరు అనుకోవచ్చు ఎమర్జెన్సీ వచ్చింది ఇబ్బంది వచ్చిందంటేనే శనివారం బాగలేదు కాబట్టి ముందు హాస్పిటల్కి వెళ్ళాలి బుధవారం అయిపోని అని అక్కడే కూర్చోకూడదు ఏదైనా చెప్పినా దానికి ఒక లాజిక్ ఉంటుంది కాబట్టి కంపల్సరీగా మీరు అది అయిపోయేంతవరకు ఆగుదాము అని చెప్పకూడదు ఎప్పటికైనా ఎమర్జెన్సీగా ఉన్నప్పుడు ఇది బయలుదేరమని సూచిస్తుంది కాబట్టి హాస్పిటల్కి వెళ్తే ఏమవుతుంది మీరు బాగవుతారు అవుతారు కాబట్టి ఆ టైంలో మీకు అది చెడు చేయకుండా మీరు దాని నుంచి మంచి లాభం తీసుకోవచ్చు ఈ రకంగా ఎస్పెషల్లీ వ్యాపారస్తులు ఆ టైంలో పెట్టుకొని ఆ టైంలో షాప్ ఓపెన్ చేయడము ఆ మంచి టైంలోనే షాపు క్లోజ్ చేయడము అనేది చేయాలి పూదా హోరల్లో డీల్స్ అనేది చేయకపోవడం మంచిది ఎప్పటికీ ఈ డీల్స్ ఎస్పెషల్లీ యాభై లక్షలు కోటి రూపాయలు అలా ఉన్నవి మీరు రెండు టైమ్స్ తప్పించి చేసినట్లయితే మంచి సక్సెస్ ఉంటుంది ఆ టైంలో డీల్స్ చేసినవి ఎక్కువ శాతం ఫెయిల్ అవ్వడం అనేది జరుగుతుంది ఎందుకు ఆ టైమే బ్యాడ్ అయినప్పుడు ఆ టైంలో జరిగిన డీల్ కూడా బ్యాడ్ అయిపోయింది కాబట్టి మీరు దయచేసి ఇది ఇవాళ నిన్నో వచ్చింది కాదు కొన్ని వేల సంవత్సరాల నుంచి పాటిస్తూ వచ్చినది కాబట్టి ఇది సైంటిఫిక్గా ప్రూఫ్ అయినది ఎలా అని అంటే ప్రపంచమంతా గెలీలియో టెలిస్కోప్ ద్వారా చూసి తొమ్మిది గ్రహాలు ఉన్నాయని చెప్పాడు ఎప్పుడు కొన్ని వందల సంవత్సరాల క్రితం మరికొన్ని వేల సంవత్సరాల క్రితం మన గుళ్ళల్లో చూసినట్లయితే తొమ్మిది గ్రహాలు మీరు చూడండి వాటి పొజిషన్ కూడా సెంటర్లో సూర్యుడు వాటి చుట్టూతో ఈ గ్రహాలు అనేది పెట్టడం జరిగింది మీరు బాగా గమనించారా కాబట్టి ఈ రకంగా భూమికి అనేది గ్రహం ఉందా అక్కడ పెట్టుకొని చేయడం జరిగింది కాబట్టి సూర్యుడు చుట్టూ అన్ని గ్రహాలు ఉన్నాయనేది అదొక్కటే ఇండికేషన్ మరి ఎలా తెలిసింది టెలిస్కోప్ చూడకముందే ఎలా కనుక్కోగలిగారు అని అంటే అదే యోగస్థితి అలాగే వసుంధర వశిష్ట అని రెండు గ్రహాలు ఉంటాయి అవి ఒకదాని చుట్టూ ఒకటి రివర్స్గా తన చుట్టూ తాను తిరుగుతూ ఒకదాని చుట్టూ ఒకటి తిరుగుతాయి ఇత డబ్బులు మాదిరి ఈ రకంగా తిరుగుతుంటాయి సవ్య దిశలోనే తిరుగుతాయి అంటే క్లాక్ వైజ్గా తిరుగుతాయి కాబట్టి అరుంధతి వశిష్ట ఇది అందరికీ పెళ్ళైన ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకు పెళ్ళి తాలిగట్టంగానే పూజారి ఏం తీసుకెళ్ ఏం చూపించడానికి తీసుకెళ్తాడు అరుంధతి వశిష్ట నక్షత్రాన్ని చూపిస్తారు ఎందుకు చూపిస్తారో తెలుసా ఎవరికీ ఐడియా లేదు ఎందుకనంటే ఈ రెండు నక్షత్రాలు ఒకదాన్ని ఒకటి విడిచి ఉండవు ఒకదాన్ని ఒకటి చుట్టే తిరుగుతాయి ఓకే అని అంటే భార్యాభర్త కూడా అలాగా వాళ్ళిద్దరికీ ప్రేమానురాగాలతో వారి చుట్టూతే తిరగాలని అర్థం అవి కనపడకపోయినా కనపడాయ అంటే అవును కనపడాయని చెప్పి చెప్ప అవన్నీ ఉన్నాయి కాబట్టి కొన్ని వేల సంవత్సరాల నుంచి మనకి సంప్రదాయం ఎలా వచ్చింది గెలీలియో వచ్చాక చూసి చూసి అవును అవును వసుంతతి తర్వాత ఈ నక్షత్రాలు రెండు ఒకదానికొకటి తిరుగుతూ దాని చుట్టూ తిరుగుతున్నాయని ఇప్పుడు కనుక్కున్నాడు మరి ముందే ఎలా తెలిసింది అదే యోగస్థితి అని అంటే ఒక మెడిటేషన్లో మనం కూర్చున్నట్లయితే ఇక్కడ నుంచి మన సూక్ష్మ శరీరం అనేది కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి అక్కడ అన్నీ చూసి రాయగలిగింది వీరబ్రహ్మేంద్ర స్వామి వారు బనగానపల్లెలో ఒక గుహలో కూర్చుని ఈ కరోనా గురించి కొన్ని వేల సంవత్సరాల ముందే ఎలా రాయగలిగారు మెడిటేషన్స్ వాడికే వ్యాపారం లేక ఇక్కడికి వచ్చి మిర్యాద వ్యాపారం చేయడానికి కొలంబస్ అని వచ్చి తన బుక్లో రాసుకున్నాడు నేను కనుక్కున్నాను ఇండియానని తప్ప ఇండియాని ఎవరూ ఎవరు కనుక్కోలేదు వాడికే భిక్ష పెట్టింది ఇండియా ఏంటి మిరియాల వ్యాపారం చేసుకొని చేయడానికి దానికి ప్రతిఫలంగా అక్కడ తనకు దారి చూపించిన నావికలకు తర్వాత అక్కడ ఆ మిరియాల తోటలో వారికి నాలుగు వేల మందిని చంపేసి ఆ మిరియాల తోటను ఆక్రమించుకున్నాడు కొలంబస్ చంపేశాడు వాళ్ళందరినీ ఎవరైతే దారి తప్పిపోతున్న కొలంబస్ను సముద్రంలో ఇక్కడికి రండి మా దేశానికి అని పిలిపించి ఆదిత్యం ఇచ్చి వాడి కడుపు నిండా భోజనం పెట్టిన వాళ్ళందరినీ క్రూరంగా చంపేశాడు కొలంబస్ అటువంటి నీచుడు గురించి వీళ్ళు మంచిగా రాస్తాడు ఇండియా ఇన్వెంటెడ్ బై కొలంబస్ అని ఎవడయ్యా ఇన్వెంట్ చేసింది కొలంబస్కే గతి లేక వచ్చి ఇండియాకి వచ్చి మిరియాల వ్యాపారం చేసుకొని పోయాడు కాబట్టి మన సనాతన ధర్మాన్ని గౌరవించాలి మన చరిత్ర మనం తెలుసుకోవాలి మన చరిత్ర ఎవడో రాయడం కాదు మన చరిత్ర మీరే తెలుసుకోండి ధ్యానంలో వస్తే మీకే అర్థమవుతుంది కాబట్టి ఈ హొర టైం అనేది ఇంత ఇంపార్టెంట్ అన్నట్టు కాబట్టి అంత పాతకాలం నుంచి పాటిస్తూ వచ్చిన టైం యొక్క విలువ మనం తెలుసుకుంటే వీటిలో అన్ని మనం చూసుకున్నట్లయితే అన్ని శుభాలే జరుగుతాయి డెఫినెట్గా సార్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ బాలజీ గారు థ్యాంక్ యూ నాగరాజు గారు థ్యాంక్ యూ సుమంటీ అండ్ థ్యాంక్ యూ ఇన్